రాజస్థాన్లోని బరాన్ జిల్లా సెంట్రల్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. గత నెలలో ఓ హత్య కేసులో జైలుకు వచ్చి శిక్ష అనుభవిస్తున్న జాన్బేద్ సునోవేందర్ అనే ఖైదీ ఏకంగా జైలులోని 20 అడుగుల గోడపైకెక్కి జైలు నుంచి పారిపోయాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న జైలు అధికారులు ఆ ఖైదీ కోసం గాలింపు చేపట్టారు. రాజస్థాన్కు చెందిన జాన్వే సునోవేందర్ ఇటీవల తన భార్యను చంపిన కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. గత రాత్రి జైలులో ఉండగానే అధికారుల కళ్లుగప్పి 20 అడుగుల గోడపైకెక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని కొద్ది గంటల తర్వాత గమనించిన జైలు సిబ్బంది జైలులో ఎక్కడైనా ఉన్నాడేమో అని వెతికారు. కానీ జైలులో అతడు కనిపించలేదు. దీంతో అతడు గోడ పైకెక్కి పారిపోయాడని తెలుసుకుని అతడి కోసం గాలింపు చేపట్టారు. అయితే అంత ఎత్తైన గోడ ఎలా ఎక్కి పారిపోయాడో తెలియక జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.